దినకర్. ఏంటి? నమస్తే నమస్తే. ఏంటి, ఒకవైపు ఆనంవారు, ఒకవైపు శ్రీధర్ రెడ్డి, ఏంది అసలు? ఏం నెల్లూరు జిల్లాలో వైసీపీలో మామూలుగా మంటలు మండుతున్నట్లున్నాయి. అసలు ఎవరుంటారు, అసలు ఎవరు వెళ్ళిపోతారు, ఇంక వీళ్ళ తర్వాత ఎవరున్నారు? చాలా చాలా ఒక్కసారిగా మారిపోయింది. అంటే నెల్లూరు జిల్లాలో 10కి 10 వైసీపీ స్థానాలుంటే 10లో దాదాపు చాలా క్రియాశీలమైనటువంటి నాయకుల వైఖరి పూర్తిగా ప్రభుత్వం మీద వెళ్ళిపోతున్నామని చెప్పేశారు. అంటే వైసీపీని వీడుతున్నామన్నారు ఇంకా సంవత్సరం ఉండగా. ఏంటి అసలు, ఏం జరుగుతుంది? వంశీ గారు, మీరు చెప్పినట్టు పూర్తిగా ఇంకా 7 2 నెలలు అధికారం ఉంటుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అయితే ఇప్పుడే తొందరపడి, అంటే ఉండలేక, పార్టీలో ఇమడలేక, అంటే ఆధిపత్యాన్ని సహించలేక, అణచివేతని భరించలేక బయటకు వస్తున్నట్టు ఆను రామనారాయణ రెడ్డి వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే, తాజాగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి, ఇద్దరి మాటల్లో వినిపిస్తుంది. అంటే అణచివేత, ఏదంటే నియంతృత్వము, పోకడలు ఎక్కువగా ఉన్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అంటే ప్రాంతీయ పార్టీలో బేసిక్ గా అంత ఏకనాయకత్వం ఉంటుంది, కానీ మరి ఇంత జస్ట్ లైక్ హిట్లర్ లాగా పరిపాలించడం, ఎమ్మెల్యేలను ఎంపీలను విలువ లేకుండా చూడటం అనేది వాళ్ళు జీర్ణించుకోలేక ఉన్నారని చెప్పని వాళ్ళ మాటలో తెలుస్తుంది. ఇప్పుడు బాలినేని శ్రీనివాస రెడ్డి గురించి కూడా మీరు చెప్పినట్టు ఆయనకే దిక్కు లేదు. ఆయన వచ్చి ఇక్కడ నెల్లూరులో పెద్ద మనిషి తనం చేయడము, లేదంటే మధ్యవర్తిత్వం చేయడం అనేది. బట్ ఆయనకి అయితే ఇక్కడ ఆనవ రామనారాయణ రెడ్డి, కోటమనేని శ్రీధర్ రెడ్డి ఇద్దరు పార్టీని వీడుతున్నారు అనేది స్పష్టం చేశారు క్లియర్. అంటే ఆయన బాలినేని శ్రీనివాస రెడ్డి 3 జిల్లాలకు సంబంధించిన కోఆర్డినేటర్ గా, వైసీపీకి సంబంధించిన సమన్వయకర్తగా ఆయన డిక్లేర్ చేశారు వీళ్ళు పార్టీలో ఉండడం లేదు, బయటకు వెళ్తున్నారు కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేస్తున్నారని చెప్పి అనేది ఆయన కౌంటర్ ఇచ్చారు. అయితే ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం అనేది ఆనవ రామనారాయణ రెడ్డి కూడా, కోటమనేని శ్రీధర్ రెడ్డితో పాటు ఆనవ రామనారాయణ రెడ్డి కూడా, నా ఫోన్ ని 2 సంవత్సరాల నుంచి ట్యాప్ చేస్తున్నారు, నా ప్రాణానికి హాని ఉంది, నా సెక్యూరిటీని తగ్గించారు, చాలా నిరంకుశంగా వ్యవహరిస్తుంది ప్రభుత్వం, సొంత ఎమ్మెల్యేలకు మా ట్యాప్ మా ఫోన్స్ ట్యాప్ చేస్తే ఎట్లాగనే కూడా ఆనవ రామనారాయణ రెడ్డి ఈ రోజు మీడియా ముందు మాట్లాడుతూ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఆయన చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే, ప్రభుత్వంలో ఉన్న లోటుపాట్లను చెప్తే ఎంత కక్ష సాధిస్తారని కూడా ఆయన మాట్లాడారు. దీంతో పాటుగా ప్రాంతీయ పార్టీలు రాజకీయ పార్టీలాగా మారిపోయాయి, ఒక మూడో ప్రత్యామ్నాయం రావాలని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు. ఇప్పుడు అది జనసేన ఉద్దేశించి, అంటే అది కూడా ప్రాంతీయ పార్టీ కాబట్టి కేంద్రంలో ఉన్న, అంటే ఇంకా కేంద్ర పార్టీ అంటే బీజేపీకి సంబంధించి బీజేపీ వైపు చూస్తున్నారా ఆనవ రామనారాయణ అన్న అనుమానాలు కూడా కలిగించే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. సో మొత్తం మీద తీసుకుంటే ఖచ్చితంగా నెల్లూరు జిల్లాలో 10 వైసీపీ స్థానాల్లో ఈసారి మెజారిటీ స్థానాలు కోల్పోతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది వైసీపీలోని చర్చ నడుస్తుంది. మరో అంటే వైసీపీ లీడర్లు ఎవరు, బాలినేని శ్రీనివాస రెడ్డి కావచ్చు, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేదు, మాకు చాలా మంది అభ్యర్థులు ఎక్స్ట్రా ఉన్నారు కాబట్టి చాలా మంది పోటీ పడుతున్నారని వాళ్ళు చెప్తున్నారు. అయితే తెలుగుదేశం పార్టీను చంద్రబాబు నాయుడు వైపు నమ్మకంతోనే ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి లాంటి వాళ్ళు, లేదంటే కోటమనేని శ్రీధర్ రెడ్డిని చాలా క్లియర్ గా చెప్పడం జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పిలిచి మాట్లాడినప్పుడు కూడా నేను పార్టీలో ఉండలేను, నేను తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షితులయ్యాను, చంద్రబాబు నాయుడు వైపు వెళ్తున్నాను కూడా ఆయన క్లియర్ గా స్పష్టంగా చెప్పడం జరిగింది. దాంతోపాటు నెల్లూరు రూరల్ వైసీపీ ఆఫీస్ లో ఈ రోజు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఫోటోలు, రాజశేఖర్ రెడ్డి ఫోటోలు, అంటే వైసీపీకి సంబంధించిన పార్టీకి సంబంధించిన ఫోటోస్ అన్ని కూడా తొలగించారు. వాళ్ళ ఫోటోస్ ఫోటో నుండి పీకేశారు, అంటే జెండాని, వైసీపీ జెండాని పీకేశారు, జగన్మోహన్ రెడ్డి బొమ్మను తీసేశారు. సో వాళ్ళు కోటమనేని రెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటమనేని గిరిధర్ రెడ్డి ఇద్దరు ఫోటోస్ ని ప్రస్తుతానికి వాళ్ళు వేసుకుని ప్లేన్ గా పెట్టున్నారు. రేపు అది పసుపు, ఇప్పుడు ఈ రోజు బ్లూ పార్టీ, రేపు ఎల్లో పార్టీ ఆఫీస్ అంతా కూడా ఈ రోజు బ్లూ రంగులో ఉంది, రేపు పసుపు రంగులోకి మారబోతుంది త్వరలో. మరి ఇప్పుడు కోటమనేని శ్రీధర్ రెడ్డి గారి మీద ఏదో రామ్ కుమార్ రెడ్డి నియమించినట్లుగా ఇప్పుడు ఇక్కడ ఎవరిని పెడుతున్నారా, లేదా అటువంటి వ్యూహాలు కదులుతూ ఉన్నాయా పార్టీ వైపు నుంచి, వైసీపీ వైపు నుంచి? బాలినేని శ్రీనివాస రెడ్డి గారు వచ్చింది దానికే వంశీ గారు, ఆయన కాకాని గోవర్ధన్ రెడ్డి ఈయన కలిసి ఇప్పుడు ఇన్ఛార్జ్ ని నెల్లూరు రూరల్ కి సంబంధించి ఆనం విజయ్ కుమార్ రెడ్డిని ఇన్ఛార్జ్ గా ప్రకటించాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి మరో ప్రతిపాదన కూడా, అనిల్ కుమార్ యాదవ్ ఏదైతే నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా ఉన్నారో ఆయన కూడా ఇన్ఛార్జ్ గా పెడతారని కూడా ప్రచారం నడుస్తుంది. సో ఇద్దరులో ఎవరో ఒకరిని అదే ఇన్ఛార్జ్ గా నియమిస్తారు నెల్లూరు రూరల్ కి సంబంధించి. కోటమనేని శ్రీధర్ రెడ్డి మీద ఎవరైతే స్ట్రాంగ్ గా అటాక్ చేయగలరు, ఇప్పుడు నెదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఏ విధంగా అక్కడ వెంకటగిరిలో
సూపర్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు, ఇన్ఛార్జిగా బాధ్యత స్వీకరించిన తర్వాత. అట్లాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కట్టడి చేయాలంటే, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని కట్టడి చేయడం చాలా కష్టంతో కూడుకున్న పని. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో శ్రీధర్ రెడ్డికి ప్రతి వీధిలో ప్రతి డివిజన్ లో పట్టుంది. సో ఇక్కడ ఈయన ఎదుర్కోవాలంటే, ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి మీద తనను అవమానించారు, తనకు చాలా ఇబ్బందులు కలుగు చేస్తున్నారని కూడా అసహనంతో అసంతృప్తితో ఉన్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి చాలా అగ్రెసివ్ గా ముందుకెళ్తారు. ఈవెన్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించి కేసులు లేదనుకుంటే ఆయన మీద రకరకాల అభియోగాలు చేసినప్పుడు కూడా వాటిని ఎదుర్కొనేందుకు కూడా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తుంది. అంశ గారు ఇన్ఛార్జి నియామకం కూడా 1-2 రోజుల్లో వెంకటగిరికి ఎట్లాగో నిధులమని రామకుమార్ రెడ్డిని నియమించారు. నెల్లూరు రూరల్ కు సంబంధించి కూడా ఆనం విజయ్ కుమార్ రెడ్డి లేదా అనిల్ కుమార్ యాదవ్, ఎందుకంటే అనిల్ కుమార్ యాదవ్కి కోటమిరెడ్డికి పట్టలేదు కాబట్టి వాళ్ళిద్దరిని కనుక అక్కడ ఒక దగ్గర పెడితే మరింత తీవ్రంగా ఉంటుందనా, లేదా వాళ్ళు కక్ష సాధించుకోవడానికి అవకాశం బాగుంటుందనా? అంటే ఇప్పుడు ఏదైనా సరే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మీద స్ట్రాంగ్ గా అటాకింగ్ చేస్తే ఒక పర్సన్ కావాలి. ఎందుకంటే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయం స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది, కొత్త ఉద్యమాలు పోరాటాలు ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా ఉంటాయి. కాబట్టి శ్రీధర్ రెడ్డిని డామినేట్ చేసే పర్సనాలిటీ కావాలి అక్కడ. ఆనం విజయ్ కుమార్ రెడ్డి అగ్రెసివ్ ఉంటారు కానీ అని ఆర్థికంగా కావచ్చు, లేదనుకుంటే ఆనం విజయ్ కుమార్ రెడ్డి వయసు రీత్యా కావచ్చు, అంత అగ్రెసివ్ గా పోలేరేమో. సో అనిల్ కుమార్ యాదవ్ అయితే కొంత డ్యామేజ్ చేయగలుగుతాడు స్ట్రాంగ్ అనేది కూడా పరిశీలిస్తున్నారు. అందుకే ఆదాల ప్రభాకర్ రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇలాంటి పేర్లు వచ్చినా సరే వీళ్ళంత సాఫ్ట్ గా శ్రీధర్ రెడ్డి ముందు పాలిటిక్స్ చేస్తే పనికిరారని కూడా అధిష్టానం ఆలోచిస్తుంది. సో ఆనం విజయ్ కుమార్ రెడ్డికి కొంత పవర్ ఇచ్చి కొంత పెత్తనం చెలాయించమంటే మాత్రం నెల్లూరు రూరల్ లో రంజుగా ఉండే అవకాశం ఉంది పాలిటిక్స్. శ్రీధర్ రెడ్డి కూడా ఇప్పుడు ఆల్రెడీ కొంత అగ్రెసివ్ గా ముందుకు వస్తారు కాబట్టి నెల్లూరు రూరల్ లో మాత్రం మీరు అన్నట్టు నెల్లూరు జిల్లాలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోటకి వేటలు పడుతున్నాయి. నెల్లూరు ఐసీపీలో ఉన్న కుంపట్లు రగులుకుంటున్నాయి, ఇల్లు తగలబడుతున్నాయి కూడా చెప్పచ్చు. ఓకే రైట్ దినకర్, మరి చూద్దాం మరి ఈ ఫైర్ ఎక్కడ దాకా వెళ్తుంది, ఎక్కడ ఆగుతుందో చూద్దాం. నెల్లూరులో వెంకటగిరిలో మొదలైంది, ఇప్పుడు నెల్లూరు రూరల్కి వచ్చింది, ఇక్కడ అక్కడి నుంచి మళ్ళీ ఇంకెక్కడికి వెళ్తుంది, ఏ నియోజకవర్గం ఈ మంటలు మరలా మండుతాయి, మళ్ళీ ఆ మంటలను ఆర్పడానికి మళ్ళీ ఎవరు వస్తారు, ఈసారి ఆర్పడానికన్నా వచ్చేవాళ్ళు ఉంటారో ఉండరు మరి ఎట్లాంటి పరిస్థితులు వస్తే. రైట్ దినకర్, రైట్, థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టాపిక్ సార్.